Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. డైరెక్ట్ గా యాక్షన్ లోకి దిగిన జగన్ అక్కడి నుంచే ప్రక్షాళన మొదలు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు, ఇంటిలో గెలవకుంటే బయట గెలిచినా విలువలేదంటారు. ఇప్పుడు అదే పని చేస్తున్నారు మాజీ సీఎం జగన్. సొంత జిల్లా కడపపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అక్కడ పార్టీ పరంగా ఉన్న లోపాలను అధిగమించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కడప జిల్లా అంటేనే వైఎస్ఆర్ కుటుంబం కనిపిస్తుంది. ఆ కుటుంబానికి పెట్టను కోటగా ఉండేది, కానీ ఎన్నికలలో మాత్రం వైఎస్ కుటుంబ కోట బద్దలైంది. కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించింది. 10 అసెంబ్లీ స్థానాలకు గాను 7 విజయం సాధించింది. అప్పటి నుంచి జగన్కు ఇబ్బందికర పరిస్థితులు ప్రారంభమయ్యాయి. కూటమి దూకుడుకు వైసీపీ విలవల్లాడుతోంది. కడపలో నాయకత్వం సైతం సరైన స్థితిలో లేదు. ఈ తరుణంలో జగన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి వచ్చింది. పలుమార్లు కడపను సెట్ చేసేందుకు ప్రయత్నించారు. తాజాగా అదే పనిపై కడప వెళుతున్నారు. 4 రోజుల పాటు కడపలోనే గడపనున్నారు. చాలా వ్యూహాత్మకంగా పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు చర్చ నడుస్తోంది. కడప జిల్లాలో బద్వేల్, కడప, కమలాపురంతో పాటు అన్ని నియోజకవర్గాలలో స్థానిక సంస్థలు వైసీపీ చేతిలోనే ఉన్నాయి. అయితే ఇందులో బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా జనసేన వైపు చూస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇటీవల వైసీపీ కార్యక్రమాలకు ఆమె గైరహాజరయ్యారు. దీంతో జగన్ ఆమెను బుజ్జగించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూటమి పార్టీల వైపు చూడకుండా జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మున్సిపాలిటీల ప్రతినిధులు కూటమి పార్టీల వైపు చూస్తున్నారు. దీంతో వారిని సైతం నియంత్రించేందుకు జగన్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. 4 రోజుల పాటు కడప జిల్లాలోనే గడపనున్నారు జగన్. నేరుగా ప్రజలను కలుసుకుని వారి ఇబ్బందులను తెలుసుకొనున్నారు, వినతి పత్రాలు స్వీకరించనున్నారు. గతంలో పులివెందులలో చాలాసార్లు పర్యటించారు జగన్. ఎక్కువగా తన సొంత పనులకే పరిమితమయ్యారు. జిల్లా ప్రజలను మాత్రం కలుసుకునే ప్రయత్నం చేయలేదు. అందుకే ఇప్పుడు ప్రజా దర్బార్ నిర్వహించి వారి నుంచి వినతులు స్వీకరించనున్నారు. పనిలో పనిగా పులివెందులలో దీపావళి పండుగ జరుపుకోనున్నారు. షర్మిల ప్రభావం కడప జిల్లాపై అధికంగా ఉంది. మొన్నటి ఎన్నికలలో ఎంపీగా పోటీ చేశారు ఆమె. 150,000 పైగా ఓట్లు సాధించారు. ఇదేమీ అంత చిన్న విషయం కాదు. ఆమె రాజకీయంగా మరింత దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఆమె ప్రయత్నాలు వర్కౌట్ అయితే వైసీపీ ఓట్లకు గండిపడే అవకాశం ఉంది. అందుకే జగన్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. షర్మిల వైపు వాటర్లో రాకుండా చేయాల్సిన అంశాలపై పార్టీ నేతలతో చర్చించనున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కుటుంబంలో మెజారిటీ కుటుంబ సభ్యులను తన వైపు తిప్పుకోవాలని భావిస్తున్నారు. అది తనకు శ్రేయస్కరమని భావిస్తున్నారు. కడప జిల్లాలో 4 రోజులు పర్యటించనున్న జగన్ పులివెందులలోనే ఎక్కువ సమయం గడపనున్నట్లు తెలుస్తోంది.